ఈ చిత్రం చరిత్రలో ఒక సరికొత్త చరిత్రగా, ఒక కళాఖండంగా యావత్ జాతికి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనల్ని అందించాలని కోరుకుంటూ జరిగింది. వీరంతా 1000 కళ్ళతో, 1000000 కళ్ళతో, 1000000 ఆశలతో చూస్తున్నటువంటి ఒక అపూర్వ దృశ్యాన్ని. ఇంకపోతే నేను అందరికీ తెలుసు, నేను మహా నాస్తికుణ్ణని. నేను ఇప్పుడు నా లైఫ్లో ఇంతవరకు దేవుడి పూజ నేను చేయలేదు. ఫస్ట్ టైం నేను ఒకే ఒక్క దేవుడు కోసం, ఒక పండగ కోసం వెయిట్ చేసాను. ఎందుకు, అది గణపతి పండగ. దానికి కారణం ఏంటంటే, ఆ 3 రోజులు చదివాకొట్టచ్చాను ఆ పుస్తకాలు. వినాయకుడి దగ్గర పెట్టి 3 రోజులు చదవక్కర్లేదని ఉట్టి వినాయకుడి పండగ కోసం నేను వెయిట్ చేసాను. సో నాకు దేవుడికి అంతకు మించి ఎంతవరకు కనెక్షన్ లేదు ఎప్పుడు. దాని తర్వాత ఇవాళ 8 సంవత్సరాలు అయ్యాక తిరుపతికి నేను 25 సంవత్సరాల తర్వాత వచ్చాను. సో 25 సంవత్సరాల ముందు నేను వచ్చింది ఏంటంటే, ఎందుకు కారణం ఏంటంటే, దేవుడి గుడిలో నగలు ఎలా కొల్లగట్టచ్చు అనే ఆలోచనతో వచ్చాను. అప్పుడు దానికి ఒక శిక్షగా వెంకటేశ్వర స్వామి గోవిందా అని ఫ్లాప్ చేశాడు. దానితో నా తాక ముడిచి బాంబేకి పరిగెత్తెళ్ళిపోయాను. మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత వచ్చిన దానికి ముఖ్య కారణం, ఇప్పుడు నాస్తికుడు, పరమ నాస్తికుడు పుట్టుకతో నాస్తికుడు మారతాడా మారడా అనేది వేరే పదసంగతి. నిజంగా నా మనసులో ఎన్టీ రామారావు గారు మీద నేను గౌరవం ఉన్నప్పుడు, ఆయన ఇష్టదైవం, తిరుపతికి ఆయనకు ఉన్న కనెక్షను, నేను ఆయన తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఏదైతే యాడ్ వచ్చింది ఒక థియేటర్స్లో, ఒక ప్లేన్ దిగుతుంది తిరుపతి ఎయిర్పోర్ట్లో, ఒక కౌసల్య సుప్రజారామ అనే దాంట్లోంచి ఎన్టీఆర్ గారు దిగి, అది నా మైండ్లో ఒక ఎక్స్ట్రాడినరీ ఇంప్రెషన్ పడిపోయింది. అప్పటి నుంచి నాకు ఒక తిరుపతి ఎన్టీఆర్ గారు అనేది ఒక ఆల్మోస్ట్ విడదీయలేని కనెక్షన్. ఆ ఆస్పెక్ట్లో నాకు 100% స్టార్టింగ్ అనేది నేను ఇప్పుడు గౌక్కు నేను మొత్తం ఒక భక్తి రసాన్ని తీసేసుకుని గుళ్ళు చుట్టూ దొల్లుదనం కాదు పాయింట్. కానీ అంత ఆరాధ్యం, అంతమంది కోట్ల మంది ప్రజల్ని ఆరాధ్యాన్ని ఆయన సంపాదించిన ఆయన ఏ దృష్టితో అయితే ఇవాళ, ఏ దృష్టితో అయితే మన బాలాజీ గారిని నమ్మారో లేకపోతే ఆయన చేశారో, అదే కైండ్ ఆఫ్ ఒక ఎమోషను ఆయనకి లక్ష్మీపార్త గారి పైన కూడా ఉందని నా నమ్మకం. అప్పుడు ఆయన ఎవరినైతే గౌరవించారో, ఆయన ఏం చూశారో, అది నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. దాన్ని ఎంతవరకు నేను అన్వయించుకుంటాను, ఎంతవరకు నేను లక్ష్మీపార్త గారిని పాజిటివ్గా చూపెడతాను అని మీరు సినిమాలో చూస్తారు. కానీ ఆయన్ని దేని సీరియస్గా తీసుకున్నారో, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను అంతే సీరియస్గా తీసుకుంటాను అనేది నేను ముఖ్యంగా నేను చెప్పదలిచిన నా ఉద్దేశం. ఇంకపోతే ఫైనల్గా 24 జనవరిలో రిలీజ్ అవుతుంది సినిమా. ఆ టైంలో వాట్ ఎవర్ ఇంటి ఒక మహామనిషి సినిమాని ఎంతోమంది తీయచ్చు, ఎందుకంటే ఒక సామాన్య పౌరుడిగా వాటి హక్కు ఉంది అది తీయడానికి. దాంట్లో ఎవరు బాగా తీస్తారు, ఏం బాగా తీస్తారు అనేది ఆఫ్ కోర్స్ ఆడియన్స్ చూస్తారు, ఫైనల్గా వాళ్ళు జడ్జ్ చేస్తారు. కానీ నాకు 100% నా గ్యారంటీ స్వర్గలోకంలో ఉన్న ఎన్టీఆర్ గారికి లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రమే ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఎందుకంటే ఈ సినిమా ఒక్కటే నిజాన్ని చూపెడుతుంది. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ ఛాలెంజ్ యాజ్ ఫార్ ద స్టోరీ ఇస్ కన్సర్న్. సో లక్ష్మీపార్వతి గారు, మీరు ఎన్టీఆర్ గారిని శ్రీదేవిని జయసుని జయపతిని పెళ్లి చేసుకోకుండా మీరు మీ పర్సనాలిటీతో ఆయన్ని ఆకట్టుకున్నారు, దానికి నేను చింతిస్తున్నాను. ఎందుకంటే మీకన్నా వాళ్ళ ముగ్గురికి ఎక్కువ ఫ్యాన్ని. కానీ మీ మొలాన నాకు నా లైఫ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఒక అవకాశం వచ్చింది. దానికోసం నేను మిమ్మల్ని ఇవాళ క్షమించేస్తున్నాను. థ్యాంక్స్.